హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆది సూచి సో మనకి ఏపీ లెఫ్టే ఫోర్ ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి సో అందులో భాగంగా ఈరోజు నేనైతే ఏపీ నైన్త్ క్లాస్ సోషల్ లెఫ్ఏ ఫోర్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను నెక్స్ట్ మాల్ పేపర్ కూడా చెప్తాను అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే నేను వీడియో ఎండింగ్లో మనకి ఎవరైతే వీడియోస్ ఇస్తున్నారో వ్యూవర్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ నా ఛానల్ వాళ్ళకి కొన్ని ఉన్న డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను సో ఇంకా వీడియో అయితే పొద్దుగా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ అండ్ లేట్ చేయకుండా ఇంకా లైట్ స్టార్ట్ ఆ వీడియో ఫ్రెండ్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోషల్ మోడల్ పేపర్ చూస్తారు పేపర్ ట్వంటీ మార్క్స్ స్లిప్ టెస్ట్ వన్ మార్క్ క్వశ్చన్స్ ఒక ఫోర్ క్వశ్చన్స్ అడతారు సో వన్ ఇంటూ ఫోర్ ఫోర్ మార్క్స్ నెక్స్ట్ టూ మార్క్ క్వశ్చన్స్ ఒక టూ అడతారు సో టూ ఇంటూ టూ టూ మార్క్స్ నెక్స్ట్ ఫోర్ మార్క్ క్వశ్చన్ ఒకటి అడితే అడుగుతారు దానికి వన్ ఇంటూ ఫోర్ ఫోర్ మార్క్స్ నెక్స్ట్ ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఒకటి అడతారు వన్ ఇంటూ ఎయిట్ ఎయిట్ మార్క్స్ సో టోటల్ ట్వంటీ మార్క్స్ మనకైతే ఇక్కడ సోషల్ ఎగ్జామ్కి అయితే చాయిస్ ఉండే ఛాన్స్ చాలా వస్తాయి ఫ్రెండ్స్ సో ఇదైతే మనకి సోషల్ యొక్క మోడల్ పేపర్ నెక్స్ట్ ఏంటంటే అసలు సోషల్ యొక్క సిలబస్ ఏంటంటే మనకి ఎయిత్ చాప్టర్ ఎయిటీన్ చాప్టర్ నైన్టీన్ చాప్టర్ ట్వంటీ ఎయిత్ చాప్టర్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ అనేది మనకి సోషల్ యొక్క నైన్త్ క్లాస్ వాళ్ళ సిలబస్ చెప్తా ఫోర్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ అసలు ఎయిత్ చాప్టర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ అండ్ నైన్త్ క్వశ్చన్ అనేది మనకి ఎయిత్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ లెసన్ ఎయిటీన్త్ చాప్టర్ చూసుకుంటే మనకు అందులో ఇంపార్టెంట్ ఏంటంటే థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అండ్ లెవెన్త్ క్వశ్చన్ అనేది మనకి ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దాని తర్వాత నైన్టీన్త్ లెసన్ నైంటీన్ దశం చూసుకుంటే ఎక్స్పెన్షన్ ఆఫ్ డెమోక్రసీ అందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే సెవెంత్ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ ట్వంటీ చాప్టర్ డెమోక్రసీ అండ్ అవాల్వింగ్ ఐడియా ఈ చాప్టర్లో చూసుకుంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అండ్ దాని నెక్స్ట్ స్టార్ట్ చేసుకుంటే లెవెన్ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్వంటీ వన్ ఛాప్టర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ చూసుకుంటే అందులో మనకి ఫిఫ్త్ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చాప్టర్ ట్వంటీ సెకండ్ చాప్టర్ ఉమెన్ ప్రొడక్షన్ నెక్స్ట్ చూసుకుంటే మనకి అందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ అండ్ ఎయిత్ క్వశ్చన్ అనేది మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనకి ఎయిత్ చాప్టర్ ఉంది కదా ఫ్రెండ్స్ సర్వీస్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా ఆ చాప్టర్లో మనకి పేజ్ నెంబర్ హండ్రెడ్లో మనకి కూడా ఒక టేబుల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఒకసారి అయితే టేబుల్ అయితే చూసుకోండి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఎయిత్ చాప్టర్ డెమోక్రసీ అయిన వాల్వింగ్ ఐడియా చూసుకుంటే అందులో కూడా ఇలాంటిది ఒక టేబుల్ ఉంది ఫ్రెండ్స్ అది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ పేజ్లో ఉంది ఆ టేబుల్ కూడా ఒకసారి చూసుకోండి పారాసిస్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది సో ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేను చెప్తాను కదా లాస్ట్లో ఏంటంటే కొ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు చాలామంది కూడా నన్ను క్వశ్చన్ పేపర్ పెట్టమని అడుగుతున్నారు యాక్చువల్గా ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే నేను ఎటువంటి క్వశ్చన్ పేపర్ అనేది పెట్టను ఓకే నేను ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే పెడతాను ఇంకా సెకండ్ ఏంటంటే అసలు ఈ సోషల్ సబ్జెక్ట్ మాత్రం చాలాసేపు పట్టింది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు అందరూ కమెంట్స్లో నాకు ఆల్రెడీ చెప్తున్నారు సోషల్ పెట్టమని కాకపోతే ఈ సోషల్ అనేంత ప్రాబ్లం ఏంటంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనం ఈజీగా చెప్పలేం ఎందుకంటే సోషల్లో మనకి మాక్సిమం ఓన్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ఇన్ కేసు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కూడా మనం స్కిప్ స్కిప్ చేసేస్తారు ఓన్ క్వశ్చన్స్ ఇస్తారు సో అందువల్ల నేను చాలాసేపు అనాలిసిస్ చేశాను చేసిన తర్వాత ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాకు కనిపించినవి పెట్టాను నెక్స్ట్ ఈ టేబుల్స్లో మీకు లాస్ట్లో చూపించాను ఫ్రెండ్స్ అయిపడే ఛాన్స్ ఉంది సో ఆ టేబుల్స్ మీద మనకి పారాసిక్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ఓకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి సోషల్ ఓకే సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ లెసన్ రీడింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లెసన్ రీడింగ్ చేయడం వల్ల మనకి ఒకవేళ ఎలాంటి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినా సరే మనం దానికి ఆన్సర్ చేయొచ్చు ఇన్ కేస్ మనకి ఉన్న నోట్స్లోని క్వశ్చన్సే కాదు సోషల్లో మాత్రం మనకి ఓన్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది అది ఇప్పుడే చెప్పేస్తాను ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ సోషల్ నుంచి అయితే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి నేను చెప్పే నా నుంచి ఒక టిప్ ఏంటంటే మీరైతే ఈ లెసన్ యొక్క ఫుల్ రీడింగ్ అనేది చిన్న లెసన్ రీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ లెసన్ రీడింగ్ మాత్రమే మీరు గ్యారెంటీగా మార్క్స్ అయితే హై స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది సో నెక్స్ట్ కమెంట్స్లో మాత్రం క్వశ్చన్ పేపర్ పెట్టమని అడుగుతున్నారు నా అయితే నేను అసలు క్వశ్చన్ పేపర్స్ అనేవి పెట్టను ఓన్లీ జన్యున్గా అనాలిసిస్ చేసి నాకు కనిపించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం నేను కరెక్ట్గా పెడతాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన సోషల్ వీడియో దీంతో మన నైన్త్ క్లాస్లో నేను ప్రతి సబ్జెక్ట్ అయితే అప్లోడ్ చేశాను మీకు ప్రతి సబ్జెక్ట్ సబ్జెక్ట్ కూడా నేను నైన్త్ క్లాస్ వాళ్ళకి ఎఫ్టీ ఫోర్ అప్లోడ్ చేశాను మీరు అయితే ఛానల్ చెక్ చేయండి కమెంట్స్లో అడిగారు సో ఫ్రెండ్స్ అయితే ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి లెసన్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇంకా మోర్ దెన్ చెప్పాలంటే నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కన్నా లెసన్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ లెసన్ రీడింగ్ అయిన తర్వాత నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకోండి అని తర్వాత ఏమైనా క్వశ్చన్ చదువుకోండి ఓకే మీరైతే ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు మనకి ఎగ్జామ్ అనేది బాగా చదువుకుంటే గ్యారెంటీగా మీరు మంచి మార్క్స్ కోర్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను సో మీకైతే వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎఫ్ యూ ఫర్ ఎగ్జామ్స్ ప్రతి సబ్జెక్ట్ కూడా బాగా రాయండి ఓకే దట్స్ ఏ విష్ ఫ్రమ్ మై ఛానల్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ల నోట్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ